ఓడిపోయే మ్యాచ్లను గెలవడం ఒక్క భారత్కి సాధ్యం. ప్రపంచకప్ ఫైనల్స్లో 30 బంతుల్లో 30 పరుగులు చేయాలి, మేం ఈజీగా గెలుస్తాం అని కాస్త లేజీ షాట్ ఆడాను. అదే అవకాశాన్ని భారత్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంది. మేము గెలిచే మ్యాచ్ ఓడిపోతే భారత్ ఓడిపోయే మ్యాచ్ గెలిచింది. టీమిండియా ఈ మధ్యకాలంలో ఓటమిని అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు, చివరి వరకు పోరాడుతుంది. అది మరోసారి ప్రూవ్ అయ్యింది. 213 పరుగుల టార్గెట్ అయినప్పటికీ శ్రీలంక ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. 8 ఓవర్లకు 80 పరుగుల ఓపెనింగ్ స్టాండ్ ఇచ్చారంటే 213 పరుగులు ఈజీగా ఛేదింగ్ చేయొచ్చు. శ్రీలంక 2 వికెట్కు కూడా చాలా పరుగులు చేసింది. 14 ఓవర్లకు 140 పరుగులు, 1 వికెట్ మాత్రమే, అప్పటికి కూడా 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. అప్పటికి భారత్ కంటే శ్రీలంకకే మ్యాచ్ గెలవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కానీ కాస్త లేట్ అయినప్పటికీ భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీసి శ్రీలంకను ప్రెజర్లో పెట్టారు. అద్భుత బౌలింగ్తో, సూపర్ ఫీల్డింగ్తో మరోసారి పోరాడి మరో ఓడిపోయే మ్యాచ్ను గెలిచారంటూ హెన్రీ క్లాసన్ టీమిండియాను అభినందించాడు. కాగా ఈ మ్యాచ్లో భారత్ సమిష్టి విజయాన్ని సాధించింది. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, కెప్టెన్ సూర్య, రిషబ్ పంత్ రాణించడంతో భారత్ 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత చేజింగ్లో శ్రీలంక ఓపెనర్లు వన్ డౌన్ బ్యాట్స్మెన్ సూపర్గా రాణించినప్పటికీ ఆ తర్వాత భారత బౌలర్లు రాణించి శ్రీలంకను 170 పరుగులకే ఆల్అవుట్ చేసి 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.